बाबू कोसम इधर रेंडो पेली अंचेत शुभलेखल वैसी आर्भाट में पेली चेल्स अवसर लेद तुलसी वदलपेटी ताड़े तुलसी पट चीर तन कट्टुकोवाली मन तेस पद मंदिर पीलचे गुड़ो सिंपल का पेली चेयंडे अम्मगारु विजयबाबू गारु चेप्पेदे न्यायं नन्नडिगिते गुड़ो कूडा वद्दु इंट्लो पेली चेयडमे मंचिदि लेदु रजनी गुड़ो देवुड़ सन्निधिलो पेली चेयडमे मंचिदि మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా ఒరే మురళి నా గెలుపు దగ్గరలోనే ఉంది ఎంతో కష్టపడి విజయని పెళ్లి కొప్పించాను అలాగా ఇంకో 3 రోజుల్లో విజయ నా మెళ్ళ తాళి కడతాడు అప్పుడు ఆస్తి అంతటికీ నేనే అధిపతిని అవుతాను తర్వాత నన్నెవ్వరూ ఏమీ చేయలేరు ఈ పెళ్లి జరిగే వరకు పంకజానికి తెలియకూడదు ఎందుకంటే పంకజమే నా మొదటి శత్రువు విజయ నా మెళ్ళ తాళి కట్టాకి పంకజానికి ఈ విషయం తెలియాలి మురళి ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు జాగర్త సరే నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను నువ్వు నేను ఒకటే కదా रजनी विजय वे शुक्रवार मुहूर्त सर मूर्ज मन इलांटे दिन विजय दिन मूडता बतिकुंडगा मन गयत्ते दिन जाग्रत अभी विजय चेत ताली कटे मन चूस्त नागंत वैसी रावा तरवा आस्तंत दांदे प्रताप ओ मदर चेसी नलुगुरु रौडील मेंटेसुकु तिरिगिनंत मात्रान रजनी पूलंदेव अयिपोदु अदि सोरचापैते नेनु तिमिंगलानि ना दग्गर तोकाडिस्ते दानि बतुकु कुक्कल चिंपिन विस्तरि चेस्तानु दानि मेडलो ताळि कादु चेतुलकु संकेळ्ळु पडेटट्टु चेयगलनु कानी दन्नंत सुलुवुगा वदिलिपेट्टनु चित्र हिंसलु पेट्टि दानि नरनराल्लो ओणुकु पुट्टिस्तानु नाकु चेसिन द्रोहानिकि नरकं अंटे एंटो चूपिस्तानु दानि पेळ्ळि एला अवुतावु अक्का सवा लक्ष समस्यल्नि चिटिकिलो परिष्करिंचेदान्नि आ पेळ्ळि आपडो नाको लेक्क विजय आस्ति मनकु दक्ककुंडा पोतोंटे चूस्तू ऊरुकुंटाननुकुन्नावा अड्डु तगिलिन वाळ्ळंदर्नि मट्टि करिपिस्तानु रजनी पेळ्ळि आपडं सुलभमे अंटुन्नावु गानि मनं पेळ्ळि आपिते अदि मन मीद कच्चि पेंचुकुंटुंदि मनमे विजय आस्ति नोक्केयालनि चूस्तुन्नामनि तन्नि मनमे पंपिंचामनि पोलीसुलु चेप्पेस्ते दानिकि अवकाशं एंदुकु इस्तानु चूस्तावुगा कर्र विरक्कुंडा पावुनेला चंपुतानु నీ ప్లాన్ అంటే చెప్పక ఫాలో అవుతాను చెప్తా గాని ముందు నేను చెప్పిన పని చేయి ఏం చేయమంటావ్ రజని ఏం చేస్తుందో ఎవరెవర్తో ఉంటుందో దాని పదకాలు ఏంటో కనుక్కో మరోవైపు ధర్మతేజ కూడా రజనిని ఫాలో అవుతూ ఉంటాడు వాడి మీద కూడా ఒక అన్నేసి ఉంచు వాళ్ళిద్దరి ప్లాన్స్ ఏంటో తెలుసుకొని మనం దానికి తగినట్టు ఫాలో అవుదాం అలాగే అక్క ఇంకా రాలేదు వీళ్ళు ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చారు కరెక్ట్ టైం గా బయలుదేరాం దారిలో వేరే పార్టీ తగిలేసరికి లేట్ అయ్యింది వేరే పార్టీ కొత్త పని ఒప్పుకోగానే పాత పని పట్టించుకోకపోతే ఎలాగా నా పని చూడండి ముందు చెప్పండి వచ్చే శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు విజయ నా మెళ్ళ తాళి కట్టుపోతున్నాడు నా మెళ్ళ తాళి పడటం తులసి కంటోలో ప్రాణాలు పోవడం ఒకేసారి జరగాలి ఇంకా 2 రోజుల టైం ఉంది మీరు ఎలాంటి పదకం వేస్తారో ఏం చేస్తారో నాకు అనవసరం నా పెళ్లి రోజే దాని చావు రోజు కావాలి ఏంటి ఏమీ మాట్లాడరు మీ వల్ల అవుతుందా వేరే పార్టీని చూసుకోమంటారా మా మీద మీకు నమ్మకం లేదా మీరు చెప్పాలే గానీ
ప్రాణమేంటి 100 ప్రాణాలు తీస్తాం డైలాగులొద్దు ప్రస్తుతం మన టార్గెట్ ఒక్క ప్రాణమే వెంటనే ప్రొసీడ్ అవ్వండి అమ్మా అది మరేమో నసుగుడాపి విషయం చెప్పు మీరు ఇచ్చే కిరాయి సరిపోవడం లేదు రేట్లన్నీ పెరిగాయి మీరు ఇంకా పాత రేటే ఇస్తారా ఎంత కావాలి ఇంకో 10000 ఎక్కువ ఇస్తే సరిపోతుందా ముందు పని చేయండి ఎంత కావాలన్నా ఇస్తాను కానీ ఒక్క విషయం ఏ అనుమానం రాకుండా ఏ అవరోధం లేకుండా పని జరిగిపోవాలి తులసిని చంపించింది పంకజీవని నిరూపించడానికి ఓ పదకం ఆలోచించారు మన చేతికి మట్టి అంటకుండా ముందు జాగ్రత్త కోసం మీరు పని చేయాలి పని పూర్తయ్యాకే పూర్తి డబ్బు మీ చేతికి అందుతుంది పని పూర్తయ్యాక కొన్ని రోజులు ఈ ఊరొదిలి దూరంగా వెళ్ళిపోండి అన్ని సద్దుమణిగాక అప్పుడు ఒద్దురు గాని సార్ మీరు స్టేషన్ రావడం ఏంటి సార్ పిలిస్తే మేమే వచ్చేవాళ్ళంగా కలెక్టర్గా కాదు మామూలు పౌరుడిగా వచ్చాను మేము వచ్చిన సంగతి చెప్పనివ్వండి చెప్పండి సార్ ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవాలా తులసి ఆత్మహత్య కేసు మళ్ళీ రీఓపెన్ చేయాలి అది ఆత్మహత్య అని నిర్ధారణ అయి కేసును క్లోజ్ చేసేసాం సార్ తులసి ఆత్మహత్య చేసుకోలేదు తులసి అసలు చనిపోలేదు బతికే ఉంది ఏం సార్ మీరు అనేది కలెక్టర్ అయ్యుండి మామూలు పౌరుడిలా కేసు దర్యాప్తు కోరుతున్నారు తప్పకుండా సహకరిస్తాం సార్ ప్రత్యక్ష సాక్షి మురళి మా దగ్గరే ఉన్నాడు వాళ్ళ కుట్రను ఎలా బయట పెట్టాలో ప్లాన్ మా దగ్గరే ఉంది మీరు సహకరిస్తే వాళ్ళని పట్టుకోవడం ఎంతో సేపు పట్టదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తులసిని బయటికి తీసుకురావాలి మీకు ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా నేను చేస్తాం ఇదివరకే నేరస్తుల లిస్టులో ఉన్న పంకజాన్ని పట్టుకోవడం మా ధర్మం అది మీ ద్వారా సాధ్యమవుతుందంటే అంతకన్నా కావాల్సిందే ఉంది ఓకే ప్రొసీడ్ వస్తాను సేగర్ పట్టుచీర తీసుకురా అలాగేనమ్మా రజనీ తులసి బతుకు నీకు రాబోతుంది
అంచేత తులసి పట్టు చీరే నీకు ఇస్తున్నాను. మీరింతగా చెప్పాలమ్మా, అమ్మ కాదు అత్తయ్య అనాలి. తులసి తాళే నీకు విజయ్ కడతాడు. అప్పుడు గాని నీకు వాడికి నేను ముక్కుతాడు వేయలేనుగా. ఏమిటి ఆలోచిస్తున్నావు, వెళ్ళి చీర మార్చుకురా. ఆ ఏమటమ్మా పెళ్లి సింపుల్ గా చేసుకుందాం అనుకుంటే వీళ్ళు వచ్చారేమిటి? వీళ్ళని నాకు తెలియకుండా పిలిచావా? లేదురా. నమస్కారం. నమస్కారం మాధవి గారు, ఇది మాకు పిలవని పేరంటమే, కానీ రాక తప్పలేదు. అది విజయ్ మా ఆడపడుచు భర్త. మీరు మాకు దూరంగా జరిగారు, కానీ మేమెప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోలేదు. అయ్యో అలా తప్పుగా అనుకోవద్దు. ఇది నాకు రెండో పెళ్లి. ఈ పెళ్లి కూడా నా తల్లి లేని పిల్లాడికి అమ్మ కావాలి కాబట్టి చేసుకుంటున్నాను. ఇందులో రజని తప్పు కూడా లేదు, నా బలవంతమే ఉంది. అందుకే సింపుల్ గా ఏ ఆర్భటం లేకుండా కానిస్తున్నా. పెళ్లి చేసుకుని మీ ఆశీర్వాదానికి వద్దాం అనుకున్నా. మీకు ఆ శ్రమ ఎందుకని జ్యోతి నేను వచ్చేసాం. అలంకరణార్థం అక్షదాం సమర్పయామి, పుష్పమాలికాం సమర్పయామి. ఇది పుష్పై. అమ్మా తెరవస్త్రం తీసేసేయండి. నువ్వా? ఏమిటండి, నన్ను చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉందా, ఆనందంగా ఉందా? అదేమిటి తులసి అలా అంటావు? నువ్వు బతుకున్నావు అంటే అంతకంటే ఆనందం ఏముంది? నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వా? నువ్వెలా బతికొచ్చా? చచ్చిపోతే కదా బతికి రావడానికి. బతికే ఉన్నాను. కొంపదీసి నువ్వెందుకు బతికొచ్చావని అడగరు కదా. అమ్మా నువ్వు అలా మాట్లాడకూడదమ్మా, బాబు ముహూర్తానికి టైం అవుతుంది. జ్యోతి గెలరా. లేకపోతే నువ్వు చేసిన వెజా పనులకు నిన్ను నిలువున పాతి పెట్టాలి. ఏమిటి తులసి, ఏం జరిగింది? ఇది నిన్ను ఏం చేసింది? నువ్వేనా చెప్పు జ్యోతి. దయచేసి మీరైనా చెప్పండి ధర్మతేజ గారు. ఈ పాపిష్టిది, ఈ దుర్మార్గురాలు చేసినవన్నీ వెజా పనులే. ఇది చేసిన పనులు ఒకటా రెండా? ఎంతగా చెప్తున్నా మీకు నమ్మకం లేకపోతే రజని అసిస్టెంట్ మురళి చెప్తాడు వినండి.
తులసి పీటల మీద కూర్చో, విజయ్ నీ తాళి నీకే కడతాడు. ేమాధనే पुत्र पौत्र धनं धान्यं मत्स्यस्याजा विगोरदं प्रजानां भवति माता युष्मन्तं करोतु मां चंद्राभां लक्ष्मीमीशानां सूर्याभां त्रिमीश्वरीं चंद्रसूर्याग्नि सर्वाभां त्रिमहालक्ष्मीर्मपास्महे मांगल्यधारणं करिष्ये. बाबू मांगल्यधारण चेयंडि. ॐ मांगल्यं तन्तुना नेना मम जीवन हेतुना कंटे भद्रामि सुभगे त्वञ्जीव शरदां चतो मांगल्यधारण मुहूर्तस्तु मुहूर्तो अस्तु. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను, కూర్చోండి. ఏమిటిందిరా అంత టెన్షన్గా ఉన్నావు? ఏదైనా సమస్య? నోను, అలాంటిదేమీ లేదు. మరి అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేసావు? చెప్తాను జ్యోతి, ఇది నా ఇంటి డాక్యుమెంట్, ఇవి నా ఫామ్ హౌస్ డాక్యుమెంట్స్, ఇవి నా ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్. ఇవి నా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వివరాలు, వాటి డాక్యుమెంట్స్. ఈ ఫైల్లో నా బ్యాంకుకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. అవును, ఇప్పుడు ఈ వివరాలన్నీ నాకెందుకు చూపిస్తున్నట్టు? ఇవన్నీ సూర్యకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే సూర్యని తీసుకురమ్మని నీకు ఫోన్ చేశాను. ఏంటి, ఇవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తావా? ఎందుకు? ఎందుకంటే నాకు నమ్మకమైన వ్యక్తివే నువ్వే, వీటిని నీకు అప్పగిస్తే మంచిదని అనిపించింది. అంటే నువ్వు మేనేజ్మెంట్ లో ఉండడం లేదా? లేదు, కొన్నాళ్ళు ఈ బాధ్యతల నుండి తప్పుకోవాలనుంది, అందుకే ఈ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. అది సరే, ఈ బాధ్యతలు నాకు అప్పగించి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలి. దాందే ఉంది, నువ్వు మేనేజ్మెంట్ లో ఉంటూనే బిజినెస్ ఇంప్రూవ్ చేయొచ్చు కదా. లేదు జ్యోతి, ఎన్నో పోటీల్ని తట్టుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేశాను. ట్రేడ్ రన్ లో మన మొదటి స్థానంలో ఉన్నాం. ఈ స్థానాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలంటే నేను ఫారెన్ వెళ్లి చదవాలి, లేటెస్ట్ బిజినెస్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. అందు కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. అంటే మమ్మల్ని అందర్నీ వదిలి నువ్వు 3 సంవత్సరాలు విదేశాల్లో ఉంటానంటావు? బిజినెస్ ఇంప్రూవ్ చేయాలంటే వెళ్ళక తప్పదు. బిజినెస్, బిజినెస్, బిజినెస్! ఎంతసేపు బిజినెస్ గురించి ఆలోచించడమే తప్ప నీ గురించి ఆలోచించవా? ఇప్పుడు నాకేం తక్కువని నా మంచి చెడ్డల గురించి ఆలోచించేందుకు మీరంతా ఉన్నారుగా. అందుకే అడుగుతున్నాను, నీ పెళ్లి గురించి ఏం ఆలోచించావు?